గోబీ 65 ఎస్ ఈ రోజు మనం చేసుకోబోయే ఆ టేస్టీ డిష్ గోబీ 65 సో దాని కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం గోబీ 65 కి మనకు ముఖ్యంగా కావాల్సిన ఏందంటే గోబీ సో కాలీఫ్లవర్ ఇక్కడ ఏంటంటే నేను హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను సో దాని వల్ల మనకు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా సో ఫాస్ట్ గా మనకు అది ఫ్రై అయిపోతుందన్నమాట అలాగే మెయిన్ దీనికి మైదా పెరుగు పచ్చిమిరపకాయలు కొంచెం క్వాంటిటీ ఎక్కువ పడుతుంది దీంట్లో ఎందుకంటే ఆ లైట్ ఆ స్పైసీనెస్ అన్నది తెలియాలి అప్పుడే మనకు బాగుంటుంది ఎగ్ ఒకటి పడుతుంది ఇది మనకు ఎగ్ తినరు అనుకుంటే వితౌట్ ఎగ్ తో కూడా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు అంటే గుడ్డు లేకుండా కూడా చేసుకోవచ్చు అల్లవెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రెష్ గా ఉంటే బాగుంటుంది అంటే ఆ టేస్ట్ అనేది మనకు బాగా రావాలి కదా సో ఈ కొన్ని మిగతా అన్ని కూడా ఏంటంటే ఉప్పు కారం గరం మసాలా జనరల్ గా మనకి ఇంట్లో ఉండేది సో ఇవన్నీ ఉంటే చాలు హ్యాపీగా మనం ఇంట్లోనే 65 తయారు చేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా నూనె ఫస్ట్ వేడి పెట్టేసుకున్నాం సో ముందుగా మనం ఇలా ప్లాన్ చేసుకుంటా అంటే ఆయిల్ మనకు వేడి అయ్యేంత లోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది రెడీ చేసుకుంటే ఇది రెడీ అయ్యగానే మనకు ఆయిల్ కూడా రెడీగా ఉంటుంది వెంటనే వేసేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్లో మైదా ఇది మనకు పైన కోటింగ్ లా వస్తుంది ఇంకా కొంచెం కార్న్ ఫ్లోర్ సో ఇది క్రిస్పీగా కాకుండా నేను కొంచెం వెట్గా చేస్తాను అంటే మామూలుగా మనం రెస్టారెంట్లో స్టార్ హోటల్స్లో పోయినప్పుడు ఎలాగైతే ఉంటుందో కొంచెం మెత్తమెత్తగా ఆ మాదిరి చేస్తున్నాను టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది కొద్దిగా సోడా వంట సోడా అలాగే సరిపడా ఉప్పు కొద్దిగా కారం నెక్స్ట్ గరం మసాలా ఈ గరం మసాలా అనేది కంపల్సరీగా ఉండాలి దానివల్లే మనకు ఆ 65 అనేది ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది మనం ఫ్రెష్గా చేసుకొని ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అయితే ఇంకా చాలా సూపర్గా అవుతుంది అంటే మసా మార్కెట్లో తెచ్చుకున్న దాంట్లో ఇంకా అడిషనల్గా వేరే కూడా కలుపుతారు కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకోండి వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ కలర్ ఫుడ్ కలర్ ఇది ఆరెంజ్ రెడ్ మనకు మార్కెట్లో దొరుకుతుంది అది వేసుకుంటే మనకు మంచి అంటే ఆ కలర్ అనేది వస్తుంది కలర్స్ వాడకూడదు అనుకుంటే కొంచెం వైట్ కలర్లో మనం ఇంట్లోనే తింటున్నాం అనుకుంటే కొంచెం వైట్ కలర్లోనే చేసేసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో ఎగ్ ఇందాక చెప్పాను కదా కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే ఎగ్ లేకుండా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇది దీంతో పాటుగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాం సో కొంచెం జారుడుగా రావాలి మనకి ఆ ముక్కలకి కొంచెం లైట్గా కోటింగ్లా వస్తే సరిపోతుంది బాగా కలిపేసుకొని దీంట్లో సీజనింగ్ అనేది అంటే ఆ ఉప్పు కారం అనేది దీంట్లో కరెక్ట్గా చూసుకోవాలి సో ఈ ముక్క తిన్నప్పుడు మనకు ఆ ముక్క లోపల దాకా ఇవన్నీ ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా లోపలికి వెళ్తాయి అన్నమాట సో ఉండలు లేకుండా కలిపేసుకోవాలి హాఫ్ బాయిల్ చేసి పెట్టేసుకున్న గోబీ ముక్కలు కొంచెం మెల్లిగా కలిపేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం హాఫ్ బాయిల్ చేసాం అది విరిగిపోకుండా ఉంటే మనకు ఆ ముక్క పలంగా అలాగే వస్తుంది రైట్ సో దీంట్లో మనం బాగా కలిపేసిన తర్వాత ఎక్కువసేపు ఉండనక్కర్లేదండి ఎందుకంటే దానికి కోటింగ్లా వచ్చేస్తుంది కాబట్టి మనం ఫ్రై చేసేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తూ ఉంటాయి చిన్న పీస్ వేసుకొని చూద్దాం ఓకే సో రెడీ అయిపోయింది ఒక్కొక్కటిగా ఇండివిజువల్గా వేసుకోవాలి
వేస్తే కొంచెం దూరం దూరంగా వేసుకోవాలి. ఒకటి ఇటువైపు వేస్తే ఒకటి అటువైపు వేసుకుంటూ సో దట్ ఏంటంటే మనకు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా నీట్గా వస్తాయి మనకు. సో ఇదేంటంటే మనం కొంచెం చిన్న మంట మీద మనం ఫ్రై చేసుకుంటే లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది. సో కొంచెం వేగిన తర్వాతే అప్పుడు మనం వీటిని కట్టుకోవడానికి ట్రై చేయాలి, లేకపోతే వాటి పైన ఆ కోటింగ్ ఏదైతే ఉందో ఊడిపోతుంది. మనం వెంటనే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వాటిని కలిపితే ఆ కోటింగ్ వెళ్ళిపోతుంది, అప్పుడు ఓన్లీ గోబీ మనకు దాంట్లో మిగులుతుంది అన్నమాట. సో ఫ్లేమ్లో చేస్తే మనకు ఏంటంటే నీట్గా వచ్చేస్తుంది గోబీలో. అది ఎంత బాగా వేగితే ఆ టేస్ట్ మనం తినేటప్పుడు చాలామంది కూడా అందుకే ఇష్టం గోబీ. ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది మంచిగా యాడ్ అవుతుంది అన్నమాట, దానికి సూపర్ టేస్ట్ వస్తుంది. బంగాళదుంపకి ఎలాగైతే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఏదైనా చిప్స్ లాంటివి చేసినప్పుడు ఏదైతే టేస్ట్ వస్తుందో ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత, గోబీ కూడా సేమ్ అలాగే మంచి టేస్ట్ అనేది ఫ్రై చేసిన తర్వాత యాడ్ అవుతుంది. అది కూడా ఏంటంటే మంచి కొంచెం స్లో ఫ్లేమ్లో చేసుకుంటే నీట్గా వస్తుంది, మనకు కావాల్సిన ఆ ఫ్లేవర్ అనేది దాంట్లో యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇది కాస్త వేగాలి. ఓకే, సో ఇది ఇంకొంచెం మనకు వేగాలి. సో ఈలోగా ఇంకో స్టెప్ ఉంది, సెకండ్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. సో స్టవ్ ఇక్కడ మార్క్ చేసుకుందాం మనం. ఇవి ఇక్కడ ఇంకా పకోడీలు వేగుతూ ఉంటాయి. సో దీంట్లో కొద్దిగా ఆయిల్, సో ఈ కోటింగ్ ఏంటంటే మనకు ఒక డిఫరెంట్ టేస్ట్ని యాడ్ చేస్తుంది అన్నమాట. క్రిస్పీగా రావాలనుకుంటే మనం ఈ స్టెప్ వరకు మనం తీసేసుకుంటే మీకు ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది దీంట్లో. రెస్టారెంట్లో లేకపోతే దాబాలో మనం అయితే తింటామో కొంచెం సాఫ్ట్గా వస్తుంది కదా, సో ఆ ప్రాసెస్ ఇప్పుడు నేను మనం నెక్స్ట్ చేసేదన్నమాట. దీంట్లో పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి. ఓకే, సో అలాగే కరివేపాకు ఇది కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే పడుతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో పెరుగు, పెరుగు కొంచెం పుల్లగా ఉంటే మనకు బాగుంటుంది. దీనికి కొద్దిగా ఉప్పు, సో దీంట్లోకి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పకోడీ ఈ ముక్కలను దీంట్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ దీనికి మనకు కొంచెం ఆ కోటింగ్ అది ఇచ్చాం కదా పిండి, సో అది పెరుగును మొత్తం పీల్ చేసుకొని ఆ ఫ్లేవర్స్ని అన్ని అలా అట్టు పెట్టేస్తుంది అన్నమాట మనకు. సో కొంచెం అన్నిటిని కూడా బాగా ఇలా కలిపేసుకుంటే ఆ పెరుగంతా కూడా బాగా వీటికి పట్టేస్తుంది. ఆ పులుపు తినేటప్పుడు బాగా తెలుస్తుంది అన్నమాట, ఆ పచ్చిమిర్చి ఘాటు ప్లస్ ఆ కరివేపాకు సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ ప్రాసెస్లో చేసుకుంటే. ఓకే, సో మెల్లిమెల్లిగా ఆ పెరుగునంతా కూడా
చిమ్మకర్ మొత్తం పీల్ చేసుకుంటాం ఎందుకంటే దాంట్లో పిండి అంటే మైదా పిండి తర్వాత కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసాం కదా అదంతా దీన్ని లాగేస్తుంది అన్నమాట ఓకే సో ఇప్పుడు స్టవ్ ఆపేసేసి కొద్దిగా కొత్తిమీర సో బాగా కలిపేసుకొని మనం డిష్ లోకి తీసుకోవడం ఓకే ఇలా ఇంట్లో వేడివేడిగా వడ్డిచేస్తే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా దాంట్లో ఉన్న పచ్చిమిర్చి నంచుకోవడానికి బాగా పనికొస్తుంది పెరుగు కూడా వేసాం కదా ఆ ఘాటనే తగ్గుతుంది ఓకే సో పైన ఇంకొద్దిగా కొత్తిమీర సో వేడివేడిగా గోబీ 65 రెడీ దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మీకోసం మరోసారి గోబీ 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన కాలీఫ్లవర్ ఒక కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ కరివేపాకు 2 రెమ్మలు కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత ఫుడ్ కలర్ చిటికెడు నూనె డీప్ ఫ్రైకి సరిపడా గుడ్డు 1 పెరుగు 1 కప్పు మైదా అర కప్పు గోబీ 65 తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి తర్వాత మిక్సింగ్ బౌల్ లో మైదా కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకొని దీనిలో వంట సోడా సరిపడా ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫుడ్ కలర్ కోడిగుడ్డు కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత అందులో ఉడికించిన గోబీ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి ఆపై గోబీ ముక్కలను నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ లో నూనె వేసి వేడయ్యాక తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకొని తర్వాత పెరుగు తగినంత ఉప్పు వేసి డీప్ ఫ్రై చేసుకున్న గోబీ ముక్కలను పెరుగు మిశ్రమంలో వేసి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ 65 రెడీ